హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మీ జయతేజ. రీసెంట్గా మేము నర్మదా పుష్కరాల యాత్రకు వెళ్ళామండి. ఆ జర్నీ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డే ఫస్ట్ మా జర్నీ విశాఖపట్నం నుంచి భగత్ కీ కోఠి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే ఈవినింగ్ 6కి పాండ్రా రోడ్ స్టేషన్లో దిగాము. ఆ స్టేషన్ నుంచి అమర్ఖాన్ ప్లేస్కి వెహికల్ బుక్ చేసుకున్నామండి. ఆ నైట్ కూడా అక్కడే స్టే చేయాల్సి వచ్చింది. అసలు అమర్ఖాన్ స్పెషాలిటీ ఏంటి అంటే, అక్కడే నర్మదా నది పుట్టిందండి. నర్మదా పుష్కరాలు 2024 భారతదేశంలోని 12 పుణ్యనదుల్లో ఒకటైన నర్మదా నది పుష్కరాలు మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయండి. ఈ పుష్కరాలకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలను ఆచరిస్తారు కూడా. ఈ నదిలో పుణ్యస్నానం ఆచరించి పేదలకు దాన ధర్మాలు చేయడం, పిండ ప్రదానాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. గురుడు వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో రేవా నది పుష్కరాల ప్రారంభం అవుతాయి. రేవా నదినే నర్మదా నది అంటారు. ఓంకారేశ్వర్లో నర్మదా నది తీరంలో అనేక ఘాట్లు నిర్మించబడ్డాయి. ఇక్కడ ఉండే నదీ ప్రవాహం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. అలాగే నీరు కూడా చాలా స్వచ్ఛతతో ఉంటుందండి. ఘాట్ల వద్ద ఎక్కువ లోతు కూడా ఉండదు. భక్తులందరూ స్నానం చేసేందుకు అనువుగా ఉంటుంది కూడా అండి. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్ల కంటే ముఖ్యమైనదిగా భావిస్తారు కూడా. ఇక్కడ స్నానం చేస్తే అనేక తీర్థయాత్ర పుణ్యఫలం లభిస్తుందని కూడా అంటారు. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్ఖండ్లో ఆవిర్భవించి పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వేలాది కిలోమీటర్లు ప్రయాణించి పారిశ్రామిక నగరమైన సూరత్ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుందంటండి. అందుకే నర్మదా నది ప్రయాణించే ప్రాంతాలతో పాటు అమర్ఖండ్ను హిందువులు అత్యంత పవిత్రమైన దేశంగా భావిస్తారు కూడా. ఇక్కడ చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. అమర్ఖండ్లో పుష్కర స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని కూడా అంటారండి. ఈ నర్మదా పుష్కరాలకు వెళ్ళినప్పుడు కొన్ని ఆలయాలు కూడా మేము సందర్శించుకున్నామండి. అమర్ఖండ్ ఆలయం, నర్మదా నది మూలం వద్ద ఉన్న అమర్ఖండ్ దేవాలయం అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కూడా. ఓంకారేశ్వర్ ఆలయం అయితే అందమైన ఘాటులు మరియు దైవిక వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఓంకారేశ్వర్ ఆలయం సుదూర ప్రాంతాల నుండి యాత్రికులను ఆకర్షిస్తుంది కూడానండి. 24 యోగి ఆలయం, నర్మదా ఒడ్డున ధ్యానం చేసిన 24 మంది యోగులకు అంకితం చేయబడుతుంది కూడా. 24 అవతార ఆలయం, ఈ ఆలయంలో విష్ణువు యొక్క 24 అవతారాలను సూచించే విగ్రహాలు కూడా ఉన్నాయండి. మహేశ్వర్ ఆలయం, నర్మదా నది ఒడ్డున ఉన్న మహేశ్వర్ ఆలయం దాని నిర్మాణ వైభవం మరియు ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ నర్మదా సిద్ధేశ్వర ఆలయం కూడా ఉందండి. శివునికి అంకితం చేయబడిన పవిత్ర క్షేత్రం వారి కోరికలు నెరవేరేలా భక్తులను అనుగ్రహిస్తాడంట ఆ శివుడు. భోజ్పూర్ శివాలయం కూడా ఉందండి. చారిత్రాత్మకమైన శివాలయం మరియు భారీ శివలింగానికి ప్రసిద్ధి చెందిన భోజ్పూర్ శివాలయం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం కూడా అండి. నర్మదా పుష్కరాల నుంచి నెక్స్ట్ ట్రిప్ మాది అయోధ్య అండి. నెక్స్ట్ వీడియోలో అయోధ్య విషయాలన్నీ షేర్ చేసుకుంటా అండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ కూడా పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.